ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలో మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 రామనామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా? ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం వస్తు పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి, నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చిందిరా. వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది, ఎలా పరిగెడుతుంది చూడు. ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గాని ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేమయ్యాయినాయనా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునానా? చూసావా? ఇదిగోమ్మా, ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము ఏమో ఉంటుందో ఏమో. బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవింద్ కి ఏం పని ఉందని వాడిని దించరా మనం? ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించిరా. బుజ్జి ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద. ఇదిగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఇదిగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడవయ్యా. అందుకనే అందుకని అందుకని మన ఇద్దరు విడిపోవాలా? అదే అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళా, ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి. Thank you.
బుజ్జి. ఏంటమ్మా? ఇదిగోండమ్మా వస్తాను. ఏంటి?